పార్లమెంట్ మొదట విడత ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెలంగాణలోనే అత్యంత హాట్ టాపిక్గా మారిన పార్లమెంట్ సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ కూడా తన ప్రచారంలో దూకుడు పెంచారు. మరి ఈరోజు ఉదయం నుంచి ఎక్కడెక్కడ తిరిగిండు, తన ప్రచారం ఎట్లా కొనసాగిస్తుండే, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు ప్రచారం ఉదయం నుంచి ఎట్లా సాగిస్తున్నారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్, అలాగే ఈరోజు పద్మరోనవర్లో తిరిగారన్నారు, సో పద్మరోనవర్లో పబ్లిక్ ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి మీకు? అద్భుతమైన స్పందన, ఎక్కడికి వెళ్ళినా వేలల్లో జనం రావడము, వాళ్ళే స్వయంగా వాళ్ళే లీడర్ వస్తుండడం తెలుసుకొని, టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ వస్తుండడం తెలుసుకొని వచ్చి 100% మీకే ఇస్తాం, కారు గుర్తుకే ఓటేస్తాము. కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేయబోయే మంచి పనులపై నమ్మకం పెట్టుకొని కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్ వేస్తే 100% ఇంకా మంచి భవిష్యత్తు వస్తుందని నమ్మి వాళ్ళే 100% ఓట్లు వేయడానికి ముందుకొచ్చి చెప్తున్నారు. కేసీఆర్ గారి మెరిట్తోనే, కేటీఆర్ గారి మెరిట్తోనే, సిటీ నాయకత్వం మెరిట్తోనే 100% ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్గా మారింది. సికింద్రాబాద్ అంటే బ్రాండ్ ఇమేజ్ ఉంది, అంటే శ్రీనివాస్ యాదవ్కి, మంత్రి శ్రీనివాస్ యాదవ్కి, సో ఆయన ఇమేజ్ని, ఆయన ఆదరణ మీకు దక్కుతుందా పబ్లిక్లో? 100% అమ్మా, ఇప్పుడు తండ్రి తనయుడు అన్నప్పుడు 100% ఇద్దరు రాజకీయాల్లోనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం ప్రజల్ని కలవడం, ప్రజల బాధలు తెలుసుకోవడం, ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయడం, ప్రజల బాధలు మనకు చెప్పినప్పుడు మనే అనుకుని నమ్మేటోళ్ళం కాబట్టి ఇద్దరికి అంటే ఛాలెంజ్ అదే ఉంటుంది. ఆయననేమో 30 ఇయర్స్ నుండి అంత పేరు సంపాదించుకున్నారు, నేను కూడా అట్లాంటి అడుగుజాడల్లో నడిచి ఆయనంత పేరు కాకపోయినా ఎంతో అంత సంపాదించాలనే నా ఉద్దేశం కూడా. అంటే చిన్న వయసులోనే మీకు ఈ టికెట్ ఇచ్చారు, అంటే సీఎం కేసీఆర్ గారు, సో సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి కూడా, సో ఈ ఇమేజ్ని మీరు అంటే గెలిచి చూపిస్తారంటారా? 100% ఇది చేంజ్ అమ్మా, ఇది 100% బడుగు బలహీన వర్గాలకి చెందిన, ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందిన 32 సంవత్సరాలైన నాకు పార్లమెంటు మెట్లెక్కే అవకాశం ఇవ్వడం అనేది మార్పుకి నాంది. 100% ఇంతకుముందు యువతగా ఉన్నప్పుడు అది వేరు, ఇప్పుడు బాధ్యత నాది, యువత కాదు నేను, బాధ్యత ఇప్పుడు యంగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. 100% ఒక పార్లమెంటేరియన్గా పార్టీకి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి, దానితో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరికీ మంచి పేరు తెచ్చేలాగే ప్రవర్తిస్తానని చెప్తాను. గెలుపోటముల విషయంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సాయి కిరణ్. కెమెరా పర్సన్ సైదుల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.